గ్రహం గారు చెప్పిన కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. శ్రమ బాధితుడైన అమ్మ ఇంకా మాటలు వినబడుతున్నాయండి నాకు. వినండి అమ్మ, కొద్ది నిమిషాలే కదా మనకి వాక్యం. శ్రమ బాధితుడైన మెస్సియాను అవగాహన చేసుకోవటం కష్టమైపోయింది. మెస్సియా అంటే శక్తితో మహిమతో వచ్చేవాడని వీరి అభిప్రాయం. మెస్సియా వచ్చి శత్రువులను కూలద్రోసి రాజ్య సంస్థాపన చేస్తాడు అని వీరి భావన. కానీ గబ్రియేలు దానియేలుకు చెప్పింది ఏమిటంటే, పాపం అనేది వాస్తవం, దీనికి వెల చెల్లించి తీరాల్సిందే, దీనికోసం మెస్సియా ఛేదించబడాల్సిందే, అంటే ఆయన సర్వమానవ పాపాల కోసం బలి కావాలి, చనిపోవాలి. పాపం అనేది మనల్ని దేవుడి నుంచి వేరు చేస్తుంది, ఆ పాపం అంతరిస్తుంది, మనుషులకు దేవుడితో రాజీ కుదురుతుంది, శాంతి సంస్థాపన జరుగుతుంది. గబ్రియేలు శుభవార్త సందేశాన్ని బోధించలేడన్నాం, కానీ ప్రవచించగలడు. పాత నిబంధన ప్రవచనాలని క్రొత్త నిబంధనలోని నెరవేర్పులకు అన్వయించబడి ఉన్నాయి. ఈ ప్రవచనాలు ఎంత అందంగా అర్థవంతంగా పొందగలిగి ఉన్నాయో చూడండి. దేవుడు తన దూతను వార్తావహులుగా వినియోగించుకున్నాడు. ఇందులో దేవుడి కృపా సౌశీల్యం కనబడుతుంది. దేవదూతలు అన్ని తరాలలో ఈ శుభవార్తను గురించి సాక్ష్యం చెబుతూనే వచ్చారు. దేవదూతల పని ఇంతవరకే. చూడండి, పరలోకపు దేవుని వార్తలను ఈ లోకంలో ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మనకు అందించి మన జీవితాలను భద్రంగా కాపాడము, పొందుకోవలసిన ఆ కృప విషయంలో ఎలా జీవించాలో తెలియజేయటము దేవదూతల కర్తవ్యంగా ఉంది. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, ఎన్నో విషయాల్లో మనకు సరైన అవగాహన ఉండదు, మన నిర్ణయాలు తప్పైపోతూ ఉంటాయి. ఎప్పుడైతే తప్పు నిర్ణయం తీసుకుంటామో ఖచ్చితంగా దాని పర్యవసానాన్ని కూడా అనుభవిస్తుంటాం, తద్వారా జీవితాలు నలుగుతాయి. దేవుడు ఆశించిన విధంగా భక్తి చేయలేం. అపవాది ఇదే అర్థం చూసుకుని మన మీద దాడి చేసి దేవునికి ఇక ఎప్పుడూ కూడా దగ్గర కాకుండా చిరకాలము ఆయనకు దూరం చేసి నిత్య నాశనంలో వాడితో పాటు మనం పాలు పంపులు పొందాలని మనల్ని ఇచ్చుకుపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన దేవదూతల సహాయంతో తన భక్తులను కాపాడుకుంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనోదుఃఖం అన్న ఆత్మ నలిగిపోతుందట. మీరు ఎక్కువగా ఏదైనా విషయం ఆలోచిస్తూ ఉంటే నీ ఆత్మ నలిగిపోతుంది. రాత్రి చెప్పిన విషయాన్ని, ఉదయం గుర్తు చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నన్ను దినాన సహోదరులు కొందరు బడమల్లిపాలెం ప్రాంతానికి, ఏడుకొండల గారు, మిగిలిన సోదరిమల్లు ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్ళాను, అక్కడ ఒక తల్లిని కలుసుకున్నాం. సహోదరుడు నేను వెళ్ళాం. తల్లిని కలుసుకుంటే ఆమె ఆత్మ నలిగిపోయిందని అర్థమైంది నాకు. ఒక తెల్లని కాగితం చక్కగా చూడండి, ఎన్నో విషయాలు దైవ సంగతులు రాసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే కాగితాన్ని రెండు చేతులతో ఉండగా చుట్టి విడదీస్తే దాని మీద ఏమీ రాయాలనిపించదు, అది నలిగిపోయింది. అలాగే మన ఆత్మ కూడా దేవుని సంగతులతో ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థితిలో జీవించాలి. కానీ ఎప్పుడైతే మనోదుఃఖము అనే దాని చేత నలిగిపోతుందో, మనోదుఃఖం వస్తే ఆత్మ నలిగిపోతుంది కదా, ఇక దేవుని సంగతులను ఏమాత్రం అది జ్ఞప్తిలోకి తెచ్చుకోదు. ఆ తల్లి అంటుంది, నేను ప్రార్థన చాలా బలంగా చేసుకుంటానండి, కానీ నేను ఇప్పుడు మొదలు పెడుతున్నానా కాసేపటికే మర్చిపోతున్నాను నేను ప్రార్థన చేసుకుంటున్నట్టు. నేను లేచిపోయి కూర్చుంటున్నాను, ఆమె నన్ను కూడా అంటలేదు అంటుంది. చివరికి చూడండి, దేవునితో మాట్లాడుకోవడం కూడా కుదరని స్థితిలో అపవాది బంధించాడు. మనం అనుకుంటాం ప్రార్థన ఎప్పుడైనా చేసుకుంటాను నేనని, ఆ తల్లి అంటుంది ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి అని. 23 సంవత్సరాలు భక్తి చేసింది తల్లి,
చివరికి ప్రార్థన చేసుకోలేకపోతుంది, బైబిల్ చదవటం మానేసిందట. చాలా అయోమయ పరిస్థితుల్లో చిక్కుకుంది. మన కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అంటే అలాంటి పరిస్థితులను మనం ఎదిగెళ్తామంటే దేవుని ఉద్దేశాన్ని, దేవతల సహాయాన్ని గుర్తించలేనప్పుడు, మనకు కలిగిన వేదనను బట్టి పదే పదే దాని గురించి ఆలోచించడం ద్వారా చింత యావత్తు మన మీద వేసుకుని మానసికంగా కృంగిపోతాం. ఆ మనోదుఖం వల్ల మన ఆత్మ నలిగిపోతుంది. ఆత్మ మనకు మరలా దేవుని సంగతులు గుర్తు చేయలేదు. ఇక మనకి ఎప్పుడైతే ఆత్మ నలిగిపోతుందో పరిశుద్ధాత్మ ప్రభావం ఇక ఆత్మ మీద పడదు. చూడండి, పగిలిన పాత్రలో ఏమేస్తే మాత్రం ఏం ఉపయోగం? అలాగే నీ హృదయం కూడా పగిలిపోయింది. దేవుని మాటలు వెళ్తున్నా ఆ పగుల్లోంచి మరలు వచ్చేస్తున్నాయి ప్రవాహంగా. చిల్లు చంచిలో జీతం వేసుకుంటే చివరికి ఏం మిగులుతుంది? అలా అయిపోతున్నాయి మన జీవితాలు. ప్రేమిన వల్ల మనకి లోక విషయంలో అవగాహన బాగా ఉంది. ఏ వస్తువు ఎంత కొనుక్కోవాలి, మోసపోకూడదు ఏ విషయంలోనూ అనుకుంటుంటాం. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉంటుంటాం, కానీ దేవుని విషయంలోనే అజాగ్రత్తగా ఉంటున్నాం. ప్రేమిన వర్లారా, దేవుని విషయంలో అజాగ్రత్తగా కాక దేవుని ఉద్దేశాలను గ్రహిస్తూ జీవించాలంటే ఖచ్చితంగా మనకి దేవదూతల సహాయం అవసరం అవుతుంటుంది. ఈరోజు కూడా మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలు ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు రాయించుంచారు. దానియేలు అంతటి మహానుభావుడు ఎలాంటి శ్రమను ఎదుర్కోవాల్సి వచ్చిందో, దాని నుంచి ఆయన ఎలా బయటపడుతున్నారు, అలాగే మనం కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం, వాటి నుంచి ఎలా బయటపడాలి, దైవ సందేశం ఏం చెబుతుంది అనే విషయాలు మనం నేర్చుకోవాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. బబులోను రాజుకు బెల్సస్సర్ యొక్క పరిపాలనలో, చూస్తున్నారా మా బైబిల్, దానియేలు గ్రంథం 7:1 7వ అధ్యాయం మొదటి వచనం. బబులోను రాజుకు బెల్సస్సర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనాలు కలిగినాయట. మంచిదే కదండి దర్శనాలు కలలు వస్తే అనుకుంటాం మనం. చూడండి, అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసిన. అదేంటో కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతం కళ్ళు వచ్చిన తర్వాతే భక్తులు దుఃఖపడ్డారు, కానీ ఈనాడు భక్తులు కళ్ళు వచ్చిందని కానీ ఎంతో ఆనందంగా కనబడుతుంటారు. కళ ఎవరికి వస్తుంది? దేవుని చిత్తం జరిగించాలి అని ఎవరైతే అనుకుంటారు దేవుడు వాళ్ళకి వస్తుంది. మరి ఆ చిత్తం సంతోషంగా ఉంటుందా? నలిగిపోతారు వాళ్ళు. చూడండి, ఎప్పుడైతే దర్శనములు కలిగినవి, అతడు తన పడక మీద పరుండి ఒక కల కన్నాడు, ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాశాడు. దానియేలు వివరించి చెప్పింది ఏమనగా, చూడండి ఎక్కడ రాశాడు అనుకుంటారేమో, ఇక్కడే రాశాడు, నాకు కలిగిన కల, దానియేలు గారికి కలిగిన కల వివరము. ఎంత చక్కగా వ్రాయబడి చూడండి బైబిల్. ఏంటట కల? రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడింది. ఇదంతా ఎక్కడ? కలలో. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుంచి పైకెక్కుతున్నాయట. జంతువులు సముద్రంలోంచి వస్తున్నాయట ఒడ్డు మీదకి. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నాలై ఉన్నాయి, ఒకదానికొకటి సంబంధం లేదా జంతువులు. మొదటి జంతువు ఎలా ఉందో తెలుసా మీకు? సింహంలాగుంది, అది సింహాన్ని పోలింది. అయితే సింహానికి లేనట్టుగా దీనికి మాత్రం రెక్కలు ఉన్నాయి. సింహాలకు రెక్కలు ఉండవు, కానీ ఈ సింహానికి గొప్ప పక్షిరాజు రెక్కలున్నాయి. అయితే దానియేలు గారు, ఏంటి ఈ సింహానికి రెక్కలున్నాయి అని చూస్తుండగానే దాని రెక్కలు తీసేయబడ్డాయి. రెక్కలు లేవు ఇప్పుడు, మామూలుగానే కనబడుతుంది. నేను చూస్తుండగా దాని రెక్కలు తీసివేయబడినవి కనుక మనుషునివలే అది పాదములు పెట్టుకుని నేలపై నిలబడింది.
మనుషుల్లో నిలబడ్డదట. పోనీ రెక్కలు ఉన్నాయండి అంటే రెక్కలు ఎందుకు ఉంటాయని సింహానికి అంటాం. పోనీ రెక్కలు లేవండి మనుషులా నిలబడ్డదంటే మనుషులాగా ఎందుకు నిలబడ్డదని అంటాం మనం. కానీ దానియేలు గారు అదే చూస్తున్నారు. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడిందట. ఎలాంటి మనసు అండి సింహానికి? ఎలాంటి మనసు? మానవ మనసు ఉంటుందా? క్రూరమైన మనసు ఉంటుంది దానికి. ఇక్కడ చూడండి, కళలో దానియేలు గారికి కలిగిన దర్శనముల వివరం ఎలా ఉందంటే, ఒక సింహము సముద్రంలో నుంచి పైకి వచ్చిందట. దానికి రెక్కలు ఉన్నాయట, చూస్తుండగానే రెక్కలు తీసివేయబడ్డాయట. దానికి కాళ్ళు ఉన్నాయట, రెండు కాళ్ళ మీద నుంచిందట. దానికి మానవ మనస్సు ఇవ్వబడిందట. ఇదిలా చూస్తుండగా రెండవ జంతువు వచ్చేసింది. రెండవ జంతువు అది ఎలుగుబంటిని పోలుంది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటి ముక్కలను పట్టుకునింది. కొందరు మాట్లాడుతున్నారు దాంతో, లెమ్ము విస్తారంగా మాంసం భక్షించము అని దాంతో చెబుతున్నారు. ఇలా చూస్తుండగా మూడో జంతువు కనబడింది సముద్రంలోంచి పైకి రావటం. అది చిరతపులిని పోలిన జంతువు. ఎలా ఉందట చిరతపులి? దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు ఉన్నాయి. దానికి నాలుగు తలలున్నాయి. చిరతపులికి నాలుగు రెక్కలు ఉంటాయా? ఉండవు. కొన్ని నాలుగు తలలు ఉంటాయా? ఉండవు. కానీ దానియేలు గారు అవే చూస్తున్నాడు. దానికి ఆధిపత్యం ఇవ్వబడిన పిమ్మట రాత్రి ఎందు నాకు కలిగిన దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరం భయంకరం అగు నాలుగవ జంతువు ఒకటి కనబడింది. ఇది చాలా క్రూరమైన జంతువులాగా ఉంది. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులను భిన్నమైన జంతువులకు భిన్నమైంది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతమును 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తృప్తినీలుగా చేయించు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా దానికి ఉన్న కొమ్ములు కనిపెడుతుంటే ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచింది. దానికి స్థలం ఇవ్వడానికి 3 కొమ్ములు పెరిగి వేయబడ్డాయి. ఈ కొమ్ములకు మానవుల కన్నులు వంటి కన్నులు ఉన్నాయట. ఆ కొమ్ముకు గర్వంగా మాట్లాడే నోరు ఉందట. ఇంకా సింహాసనాలు చూశాను అంటే ఇంతవరకు చూడండి 8వ వచనం వరకు దానియేలు గారు కలిగిన దర్శనం ఏంటంటే ఒక మహాసముద్రం. దానివైపు తేరు చూస్తుండగా 4 జంతువులు పైకి వస్తున్నాయి. మొదటిది సింహం, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరతపులి, 4వది భయంకరమైన జంతువు. చూస్తూ ఉండగానే మరలా చూడండి సింహాసనములు కనబడుతున్నాయి. ఇప్పుడు మరలా సింహాసనము వేయబడింది. సింహాసనములను వేటి చూచితిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. సింహాసనం ఎవరు కూర్చున్నారండి? ఓ పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆయన వస్త్రము హిమములే ధవళంగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గుర్రుబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథాలు తెరవబడ్డాయి. అప్పుడు నేను చూస్తుండగా ఆ కొమ్ము పలుకుచున్న ఏ కొమ్ము? 4వ జంతువుకు 10 కొమ్ముల మధ్య కొమ్ము మొలిచింది. 3 కొమ్ములు విరిచివేయబడ్డాయే. ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడిను. చంపేశారట. కోట్లాది మనుషులను ఎదుట నిలిచిరి. అలాంటి పరిస్థితుల్లో గ్రంథాలు తెరవబడుతున్నప్పుడు ఈ కొమ్ము గర్వంతో మాట్లాడుతుంటే వాళ్ళు చంపేశారు దీన్ని. తర్వాత దాని కలేబరం మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయను. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా చూస్తూ ఉన్నాను. ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించాడు. ఆయన సముఖమునకు తేబడ్డాడు. 14వ వచనం చూడండి. సకల జనములు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడు వారును
ఆయన సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యం ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కాదు. అంత బానే ఉంది, చివరికి వచ్చేసరికి శుభ సూచకమే. ఎందుకంటే నాలుగు భయంకర జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది, చివర క్రూరమైన జంతువును అగ్నిలో పడేశారు. మహావృద్ధుడు కనబడుతున్నాడు, ఆయన సముఖాన మనిషి కుమారుని పోలిన ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన వచ్చి రాగానే జనాలు జనములందరూ ఆయన స్తుతిస్తున్నారు. అంటే ఏదో సాధించుకొచ్చినట్టుగా ఆయన కనబడుతుంది. ఇదంతా బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది. అయితే 15వ వచనం చూడాలి. ఈ మాట కోసం ఇదంతా చదువుతున్నాం మనం. నాకు కలిగిన దర్శనము నన్ను కలవరపరచుచున్నందున. స్టార్టింగే ఈ వచనం చదివానుకోండి, ఏం దర్శనాలు కలవరపరచుని తెలియదు కదా మనకి. దానిలు గారు అంటున్న మాట, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహంలో మనోదుఖం గలవాడిని అయిపోయాను. మనోదుఖం వల్ల ఏమవుతుందండి? ఆత్మ నలిగిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో చూడండి, ఇందును గూర్చి నిజమంతా నాకు చెప్పమని ఏం కావాలటండి? ఎవరిని అడుగుతున్నాడు తెలుసా? 16వ వచనం చూడండి. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకరిని. ఎంతమంది నిలిచున్నారు ఏమో తెలీదు. ఒకరిని అడుగుతున్నాడు, అయ్యా నాకు కలిగిన దర్శనం ఉంది, కళ ఉంది. ఆ కళ వచ్చిన తర్వాత నాకు వేదన వచ్చేస్తుంది, నాకు బాధగా ఉంది, దుఃఖంతో ఉన్నానయ్యా, అయ్యా దాని గురించి నాకు చెప్పండి అని అడుగుతున్నాడండి ఆయన దానియేలు గారు. నేను దగ్గర నిలిచిన వారిలో ఒకని ఎద్దుకుపోయి నన్ను గూర్చి నిజమంతయ్యో నాకు చెప్పమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలిపాను. ఆ సంగతుల భావము నాకు తెలిపాను. ఎవరింతకిన తెలుపుతున్నాయినా? ఎవరండి? దేవదూత. ఒక్కడే దేవదూత ఉన్నాడా ఈయన దగ్గర? చాలామంది ఉన్నారు. దానియేలు గారు దుఃఖం కలిగినప్పుడు వెళ్ళి దేవదూతను అడుగుతున్నారు, అయ్యా ఈ సంగతులు నాకు తెలియజేయండి అయ్యా అనగానే అప్పుడు దేవదూత వివరిస్తున్నారు, దానియేలు ఇవన్నీ జరుగుతాయి, నువ్వు దేవునికి ప్రియుడు కదా, అందుకే నీకు తెలియజేస్తున్నాడు ఆయన అంటున్నారన్నమాట. 17వ వచనం ఏం తెలియజేస్తున్నాడు ఆయన? ఎట్లనగా ఈ మహాజంతువులు నాలుగయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయి నలుగురు రాజులను సూచించుచున్నాయి. చూసారా ఇంతవరకు ఆ నాలుగు జంతువులు ఏంటో తెలియదు కదా, నలుగురు రాజులట. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు, వారు యుగ యుగములు యుగాంతం యుగ యుగాంతముల వరకు రాజ్యం ఏలుతారు. నాలుగు సామ్రాజ్యాలు ఏలుతాయి, కానీ చిట్ట చివరి సామ్రాజ్య పరిపాలనలోనే ఒక రాజ్యానికి అంకురార్పణ జరుగుతుంది, అది పరిశుద్ధుల రాజ్యం. వారు పరిపాలన మొదలు పెడతారంటున్నాడు ఆయన. ఇనుప దంతములు ఇత్తడి గోళ్ళు గల నాలుగవ జంతువు సంగతి ఏమైంది నాకు నేను తెలుసుకున్న కోరితిని, అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాలక్రంద త్రొక్కుచు ఉండెను. మరియు దాని తలలపైన 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కనులు గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరొక కొమ్ము సంగతి అనగా దాని కడము కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించుతని అడుగుతున్నారు దేవుణ్ణి, ప్రార్థిస్తున్నాడు ఆయన. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయచ్చు వారిని గెలుచున్నదాయను. పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు ఈ కొమ్ము. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగూ జరుగును, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమును ఎలుదరని సంగతిని గ్రహించి తిని నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు దేవదూత ఇలాగూ చెప్పాను, ఆ నాలుగవ జంతువు లోకంలో తక్కిన 3 రాజ్యాలకు భిన్నముగు 4వ రాజ్యమును సూచించుచున్నది, అది సమస్తము ననగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించుచు లోకానంతా భక్షిస్తుందట. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నవి, కడపట
ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయిను. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ భూనుకుంటాడు. వారు ఒక కాలము కాలములు అర్ధకాలం అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారం నశింపచేయుటకు నిర్మూలము చేయుటకు తీర్పు విధింపబడను గనుక అది కొట్టివేయబడదు. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందునట. ఆయన రాజ్యము నిత్యం నిలచును. అధికారులందరూ దానికి దాసులే విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పాను. దానియేలును నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనై తిని అందుచేత నా ముఖం వికారమాయను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటుని వతన. చూడండి, భక్తిని హృదయంని భద్రపరుచుకుంటాడు. ఈ మాటలు సామాన్యమైన విషయాలు కాదు. ఆ రోజు దేవదూత దానియేలు గారికి చెప్తున్న మాటలు ఎప్పటికీ నెరవేరుతున్న మాటలు. అవి ఇప్పుడు కూడా నెరవేరుతున్న మాటలు. మహోన్నతిని పరిశుద్ధులే ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో, ఎవరైతే బిడ్డలుగా కొనసాగుతారో వారు రాజ్యాన్ని పరిపాలిస్తారండి. ఇది చిట్ట చివరి ఆ నాలుగవ రాజ్యం ఏలుబడిలోనే ప్రారంభమై సకల ప్రాంతాలను ఆరిన నేలంతటిని దక్కించుకుంటున్న సామ్రాజ్యం ఇది. పరిశుద్ధుల పరిపాలన, పరిశుద్ధుల పరిపాలన ఎలా ఉంటుందో పరిపాలన. ఎవరా పరిశుద్ధులు అని ఆలోచన చేయగలిగితే, రక్షకుడైన క్రీస్తు లోకానికి వచ్చి తన ప్రజలను పాలించుకున్నాడు. ఆయన తిరిగి 33.5 సంవత్సరాల అతి చిన్న ప్రాయంలోనే మానవాళి అందరి కొరకు రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన గావించి ఆయన తనను విశ్వసించిన వారందరికీ రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆయన ఆ పరిశుద్ధులే పరిపాలన చేస్తారని వాక్యం చెబుతుంది. అందుకే ఎవరో పరిశుద్ధులు అంటే ఆయన నమ్మిన వారు, శిష్యులు. ఈరోజు మనం కావచ్చు, ఆనాడు అపోస్తలులు కావచ్చు. పరిశుద్ధులకే చెందుతుందట రాజ్యం. నెబుకద్నెజర్ సింహం లాంటి పరిపాలన, మాదీయ పారసికులు ఎలుగుబంటు వంటి పరిపాలన, గ్రేకేయులు చిరతపులు లాంటి పరిపాలన, ఇక క్రూరమృగము రాజులు ఎక్కువ, ఇది రోమన్ ఎంపైరిజం వారి పరిపాలన. ఆ పరిపాలన కాలంలోనే బయలుదేరుతుంది ఒక ఉన్నతమైన పరిపాలన. ఆ పరిపాలనలో ఎవరండి పరిపాలించేదంటే పరిశుద్ధులే పరిపాలిస్తారట. పరిశుద్ధులు పరిపాలిస్తారట. ఎవరా పరిశుద్ధులు, ఎలా ఉంటుందా పరిపాలన అది మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించుకున్న మాటలు వివరించారు ఆయన. ఆ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము జనం గురించి ఆలోచించొద్దు, నన్ను వెంబడించండి, రక్షణ విషయమై జాగ్రత్త కలిగి ఉండండి అంటూ చెప్తున్నప్పుడు 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు అంటాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకును అని అడిగేశాడు ఆయన. ఇదిగోనయ్యా, మేమైతే ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అందరినీ విడిచిపెట్టి నిన్నే వెంబడిస్తున్నాం, మాకేమన్నా మేలుందంటారా అని అడుగుతుంటే ప్రభువారు అంటున్నారు 28వ వచనంలో, యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. తీర్పు తీర్చుతారట అంటే పరిపాలన చేస్తారు వీళ్ళు. ప్రపంచ పునర్జననం అనగానే ఇక అంతమైపోయిన తర్వాత నిత్య జీవంలో అనుకుంటున్నాం. నిత్య జీవంలో తీర్పులు ఎందుకుంటాయి? ఇక్కడ పునర్జననమందు అనే పదానికి కింద ఫుట్నోట్లో ఇస్తూ పునఃస్థితి స్థాపన అన్నాడు ఆయన. ఏంటండి ఇది పునఃస్థితి స్థాపన? దీని గురించి తీతు గారికి ఉత్తరం రాస్తూ పౌలు గారు అంటారు 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో,
మనం నీతిని అనుభవించి నీతిని అనుభవించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పునర్జన్మ సంబంధమైన అనేది ఫుట్ నోట్లో ఇస్తూ కింద ఏం రాశారు తెలుసా? పునఃస్థితి స్థాపన. అంటే బాప్తిస్మం అనేది ఇక్కడ పునర్జననం అన్నమాట. పునర్జననం అన్న దానికి మత్తయిలో పునఃస్థితి స్థాపనని ఇచ్చారు. అలాగే పునర్జన్మ సంబంధమైన ఈ బాప్తిస్మం ముందు చూసారా, దీని గురించి పునఃస్థితి స్థాపన అనేది పౌలు గారి తీతు పత్రికలో రాసిన మాటకి ఫుట్ నోట్లు ఇచ్చారు. అంటే మొత్తానికి పునర్జన్మ అనగానే ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత పొందుకునే మహిమ కాదన్నమాట. ఈ లోకంలో బ్రతుకుండగానే మీరు రక్షింపబడి బాప్తిస్మం ద్వారా క్రీస్తును విశ్వసించడం ద్వారా ఒక నూతన జీవితాన్ని ఆరంభించడం ఏదైతే ఉందో అది పునర్జన్మ, ప్రపంచ పునర్జన్మ. అప్పుడు మీరు ఏలుతారు, ఈ రాజ్యానికి మీరే వారసులు. ఇలా బాప్తిస్మం పొందిన వారంతా కూడా ఒక రాజ్యం, ఆ రాజ్యానికి మీరే రాజులు. మీరు ఈ రాజ్యంలో ఉన్న మీరు అందరికీ తీర్పు తీరుస్తారు. ప్రపంచ పునర్జనన ముందు ఎవరికి తీర్పు తీరుస్తారట? ఇస్రాయేల్ 12 గోత్రాల వారికి. అంటే నమ్మిన వారు ఉంటారు, మీకు ముందే చెబుతున్నాం, నమ్మి ఆయన నామ ముందు విశ్వాసం ఉంచితే రక్షింపబడతారు బాప్తిస్మం పొందినందువలన, లేకపోతే శిక్షించబడతారు అని చెబుతుంటే అదేంటి తీర్పది? అది చట్టమది. రాజుగారు చెబితే పాలన అంటాం, సువార్తీకుడు చెబితే ఏమంటాం? మతం మార్పిడి అంటాం. కానీ దేవుడు అంటున్నారు, క్రీస్తు అంటున్నారు, అది మత మార్పిడి కాదు, అది పరిపాలన. ఎవరినైనా చూసి బాబు నీ బ్రతుకు ఇలా ఉందేంటి, నువ్వు క్రీస్తుని నమ్ముకుని మారొచ్చు కదా, నీకు నిత్య జీవం వస్తుంది, నీ బ్రతుకు బాగుంటుంది లోకంలో, దేవుడు నీకు తోడేంటారు అన్నాను అనుకోండి, వాడేమంటాడు? నన్ను మతాలు మారుతున్నావు అంటాడు నన్ను ఇప్పుడు. కానీ యేసుక్రీస్తు వారిని అడిగి చెప్తాడైనా అది తీర్పది. నేను ప్రేమగా చెప్తున్నాను కానీ మారకపోతే పోతావు అనేది ఏంటది తీర్పు. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపేశాడని కోర్టుకు తీసుకెళ్ళారు. కోర్టులో జడ్జి గారు, నువ్వు ఆ వ్యక్తిని చంపేశావు, రుజువైంది కాబట్టి నేరం, ఈ సెక్షన్ ప్రకారం నీకు ఉరిశిక్ష ఖరారు చేస్తున్నాను అంటాడు ఆయన. అదేంటది తీర్పది? నువ్వు ఇలా బ్రతుకుతున్నావు కాబట్టి అలా వెళ్ళిపోతావు అని చెప్పేది ఏంటది తీర్పది? తీర్పు తీర్చెదరు. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకుని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేల్ 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. చూసారా ఎందుకు ఈ రాజ్యం ఎవరిదట? యేసుక్రీస్తు వారిదట. మరి ఆయన కూడా పరిపాలించాడా? కానీ ఆయన రాజుగా గుర్తించలేదు ఎవరో కూడాని. పిల్లలతో అడుగుతాడు, నువ్వు రాజువా ఏంటి, యూదుల రాజు అంటున్నారేంటి నిన్ను? అవును నేను రాజునే, నీవు అన్నట్టు నా రాజ్యము. నువ్వు దేనిని బట్టి నీవు రాజువా అని డౌట్ వచ్చిందంటే నా రాజ్యం లేదు కదా అని. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటారు ఆయన. ఎందుకంటే గాబ్రియేలు దేవదూత యేసుక్రీస్తు వారి గురించి ఆయన పుట్టక మునిపే చెప్పిన మాట అద్భుతమైన మాట కదా అది. లూకా సువార్త మొదటి అధ్యాయం 31 చూద్దాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసును పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును,
ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆ రాజ్యమే ఆయన ఏలినంత కాలం ఏలి 3.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన సింహాసనం మీద కూర్చోలేదు కదండి, అంటే సింహాసనం మీద కూర్చోవడం కాదు అక్కడ విషయం, ప్రపంచానికి తీర్పు చెబుతున్నాడు ఆయన. నన్ను నమ్మితే మీకు నిత్య జీవం, నన్ను నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి. ఇదేంటిది తీర్పు? ఆ పరిపాలనే మళ్ళా శిష్యులకి ఇచ్చేసాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళతో అంతమైందా? లేదు. తర్వాత ఎందరైతే ఈ రాజ్యంలో చేర్చబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ లోకానికి ఏం చేస్తున్నారు తెలుసా? తీర్పు. నమ్మేవా? పరలోకానికి వస్తావు. నమ్మలేదా? నరకానికి వెళ్తావు. నువ్వు నన్ను ఎవడవయ్యా నరకానికి వెళ్తున్నావు అంటాను. అంటే రాజును, నేను రాజును, నేను తీర్పు తీరుస్తున్నాను. సింహాసనం ఏది? అది ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతు దగ్గర యేసుక్రీస్తు అన్న మాటే మనం అనాలి ఇప్పుడు. అది ఈ లోక సంబంధమైనది కాదు. తీర్పు తీర్చడానికి మాత్రమే రాజులు. మా రాచరికం మీకు అర్థం కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి భక్తిగా జీవించే మనమంతా కూడా ఎవరో తెలుసా? రాజులము, యాజకులము, దేవుని సొత్తైన ప్రజలము, ఏర్పరచబడిన జనాంగము. మనకు తిరుగులేదు ప్రియమైన వరలారా. ఏమండి దానియేలు గారు చూడండి, ఇవన్నీ చూస్తున్నాడు, దర్శనాలు చూస్తున్నాడు, దర్శనాలు చూస్తున్నాడు. ఆ సముద్రం కనబడుతుంది, 4 జంతువులు పైకెక్కుతున్నాయి. ఏంటి ఇలా ఉన్నాయంటే అనుకుంటున్నాడు. 4వ జంతువు చాలా వింత వింత ప్రవర్తనే ఉంది. హమ్మో మొత్తం లోకానంతా కూడా పొడి చేస్తుంది, అది కాళ్ళతో తొక్కేస్తుంది, గర్వపు మాటలు మాట్లాడే కొమ్మొక్కుంది, దేవదూషణ చేస్తుంది. ఈలోపు సింహాసనాలు కనబడుతున్నాయి, మహావృద్ధుడు కనబడుతున్నాడు. ఆయన సన్నిధానానికి మనుష్య కుమారుని పోలిన ఒక సాత్వికుడు వచ్చాడు. ఆయన రాగానే వాతావరణం మారిపోయింది. అనేకులు ఆ గర్వంగా మాట్లాడేదాన్ని చంపి అగ్నిలో పడేశారు. ఇప్పుడు చూడండి, రాజ్యం దేవుని పరిశుద్ధులదే, మహోన్నతుని పరిశుద్ధులదే. ఏంటి అనుకుంటున్నారు అదంతా? ఎప్పటికీ కూడా యుద్ధంలో ఉన్నాం మనం, మనం రాజులం, మనం తెలియట్లేదు. కానీ ఈ దర్శనం చూసే చివరి మాట వినండి, దయచేసి చాలా సమయం అయిపోయింది. ఈ దర్శనం చూచే దానియేలు గారు చుట్టూనే పరిశుద్ధులు ఉన్నారు అక్కడ, దేవదూతలు. ఈ దర్శనం చూసిన తర్వాత ఆయనకి మనోదుఖం కలిగినప్పుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏంటిదంతా అని అడుగుతున్నాడు. దానికి భావం చెబుతున్నాడు దేవదూత. దర్శనాన్ని చూసే ఆయనకే ప్రక్కన దేవదూతల ప్రొటెక్షన్ ఉంటే దర్శనంలో రాజు నువ్వు నేను, ఆ దర్శనంలో రాజులు ఎవరు, ఆ దర్శనంలో పరిశుద్ధులు ఎవరు, ఆ దర్శనంలో తీర్పు తీర్చేది ఎవరు? మనమే. మరి మన చుట్టూ ఎవరు లేరా? మన చుట్టూ ఎవరు లేరా? దానియేలు గారి నేత్రాలు తెరవబడిన తర్వాత ఆ దర్శనం ఆయన ఆ కలగంటున్నప్పుడు, ఆ దర్శనానికి వస్తున్నప్పుడు వేదన కలిగి చుట్టూ చూస్తే దేవదూతలు ఉన్నారు. అమ్మయ్య బాగానే ఉన్నారని ఒకరిని అడిగాడు. మరి నీ చుట్టూ? ఆయనకి సమాధానం చెప్పడానికి దేవదూతలు ఉన్నారు, నిన్ను కాపాడడానికి నీ చుట్టూ ఉన్నారు. ఏమవుతావని భయపడుతున్నావా? ఎలా బ్రతకాలో తెలియటం లేదా? భక్తిగా ఉంటే ఎలాగండి ముందుకు నడదు, తినాలంటావా? నీవు నేను చేవగలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. దేవుని శక్తిని కళ్ళారా చూస్తాం, మహోన్నతుని శక్తి మనం చూస్తాం, సింహాల బోనులో నుంచి దానియేలును రక్షించిన దేవుని శక్తి, అగ్నిగుండంలో నుంచి శద్రకు మేషకు అభిజ్ఞగోలను రక్షించిన దేవుని శక్తి ఎప్పటికీ కూడా అలానే ఉంది. ఆయన సర్వశక్తి సంపూర్ణుడు, నిరంతరము మహాబలశాలిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన తన దూతలను పంపి మనల్ని కాపాడతారు. సింహాల బోనులో నా బలము నీవే, అగ్ని గుండములో నా తోడు నీవే. సింహాల బోనులో నా తోడు నీవే, అగ్ని గుండములో నా బలము నీవే. నా పర్ణశాలలో నన్ను దాచినావు, నీ పర్ణశాలలో నన్ను దాచినావు. ఆశ్రయదుర్గము నీవే, నీవే
ఆశ్రయ దుర్గము నీవే, నీవే ఆధారం నీవే, యేసయ్యా నాదాగు చోటు, ఆధారం నీవే యేసయ్యా నాదాగు చోటువు నీవే, నీవే. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. దానియేలు గారికి కలలో బెల్షస్సర్ పరి